హాయ్ గాయస్, నేను మీ జగదీష్. ఫ్రెండ్స్, మనం ఈ వీడియోలో వన్ ల్యాంప్ని ట్విచ్ చేస్తే ఎలా కంట్రోల్ చేయాలో తెలుసుకుందాం. అలాగే మనం ఈ వైరింగ్ని స్టైర్ కేస్ వైరింగ్ అని కూడా పిలుస్తాం. ఈ వైరింగ్ని మనం టూ వేస్లో చేయొచ్చు, వన్ వే రాంగ్ కనెక్షన్ అండ్ ఎనదర్ వే రైట్ కనెక్షన్. ముందుగా అయితే మనం రాంగ్ కనెక్షన్ ఎలా చేయకూడదో తెలుసుకుందాం. ఓకే ఫ్రెండ్స్, మనం ఇక్కడ సర్క్యూట్ డయాగ్రామ్ చూస్తే వన్ వే స్విచ్ అయితే టూ పోల్స్ ఉంటాయి, ఎందుకంటే ఇది వన్ డైరెక్షన్లోనే ఆపరేట్ అవుతుంది. ఇది టూ వే స్విచ్ అందుకే దీనికి త్రీ పోల్స్ ఉన్నాయి, ఇది టూ డైరెక్షన్లో ఆపరేట్ అవుతుంది ఫ్రెండ్స్. ఇప్పుడు మనం ఈ కనెక్షన్స్ ఎలాగో తెలుసుకుందాం. పేజ్ వైరు పైన కనెక్ట్ చేశాను, న్యూట్రల్ వైరు కింద కనెక్ట్ చేసాం, అలాగే ల్యాంప్ టూ వైర్స్ని వన్ వైరు వన్ స్విచ్ సెంటర్ టెర్మినల్కి, అలాగే ఎనదర్ వైరు ఎనదర్ స్విచ్ సెంటర్ టెర్మినల్కి కనెక్ట్ చేసాం. ఇప్పుడు మనం ఇవి ఎలా ఆపరేట్ అవుతాయో తెలుసుకుందాం. పైన పేజ్ కనెక్షన్, కింద న్యూట్రల్ కనెక్షన్ ఉంది కదా, ఈ సెంటర్ టెర్మినల్ పైన ఉన్న పేజ్కి కనెక్ట్ అయినప్పుడు ఎనదర్ స్విచ్లో సెంటర్ టెర్మినల్ కింద ఉన్న న్యూట్రల్ కనెక్ట్ అవుతుంది. అలాగే మనం ఈ స్విచ్ని కిందకి ఆపరేట్ చేసినప్పుడు ఇది కింద ఉన్న న్యూట్రల్కి టచ్ అవుతుంది, అలాగే ఎనదర్ స్విచ్లో ఇది ఆ పొజిషన్లో ఉంటుంది కాబట్టి పైన ఉన్న పేజ్కి కనెక్ట్ అవుతుంది. ఇలా లైట్ మనం కంట్రోల్ చేయొచ్చు. ఈ కనెక్షన్ మనం ఎందుకు చేయకూడదంటే ఒకసారి న్యూట్రల్ కంట్రోల్ అవుతుంది, ఒకసారి పేజ్ కంట్రోల్ అవుతుంది. మనకెప్పుడు ఓన్లీ పేజ్ కనెక్షన్ మాత్రమే కంట్రోల్ అవ్వాలి, న్యూట్రల్ కంట్రోల్ అవ్వకూడదు. ఇందులో ఒకసారి పేజ్ ఒకసారి న్యూట్రల్ కంట్రోల్ అవుతుంది. సో మనం ఈ కనెక్షన్ చేయకూడదు. ఆల్వేస్ మనం పేజ్ కంట్రోల్ చేయడానికి మరో కనెక్షన్ ఉంది. ఇప్పుడు ఆ కనెక్షన్ గురించి తెలుసుకుందాం. ఇప్పుడు మనం ఈ సర్క్యూట్ డయాగ్రామ్ చూద్దాం. ఈ సర్క్యూట్ డయాగ్రామ్కి దానికి పెద్ద డిఫరెన్స్ ఏమి ఉండదు. అందులో అయితే పైన పేజ్ కింద న్యూట్రల్ కనెక్ట్ చేస్తాం, బట్ ఇందులో అలా కాదు, న్యూట్రల్ డైరెక్ట్గా ల్యాంప్ కనెక్ట్ చేస్తాం, పేజ్ కనెక్షన్ మాత్రం ఒక స్విచ్ సెంటర్ టెర్మినల్ కనెక్ట్ చేస్తాం, ఎనీదర్ స్విచ్ సెంటర్ టెర్మినల్ నుండి ల్యాంప్ కనెక్షన్ తీసుకుంటాం. ఇప్పుడు ఈ కనెక్షన్ ఎలా ఆపరేట్ అవుతుందో చూద్దాం. ఇందులో కూడా సేమ్ ఎలా అంటే, ఈ సెంటర్ టెర్మినల్ పేజ్ కనెక్షన్ ఉంది కదా, ఈ పైన టచ్ అయినప్పుడు ఈ స్విచ్ నుండి ఈ స్విచ్కి పవర్ సప్లై వస్తుంది, ఇక్కడ షార్ట్ అయ్యి ఇలా ఓ ల్యాంప్కి పవర్ సప్లై ఫ్లో అవుతుంది. అలాగే ఇది కిందకి ఆపరేట్ చేసినప్పుడు ఈ పేజ్ కింద కనెక్ట్ టచ్ అవి ఈ స్విచ్ నుండి ఈ స్విచ్కి పవర్ సప్లై వచ్చి దీని నుంచి దీనికి షార్ట్ అవి ఇలా పవర్ సప్లై ఫ్లో అవుతుంది. ఇందులో అయితే ఎప్పుడు పేజ్ మాత్రమే కంట్రోల్ అవుతుంది, న్యూట్రల్ డైరెక్ట్గా ఉంటుంది, ఓన్లీ పేజ్ మాత్రమే కంట్రోల్ అవుతుంది. ఇందులో అయితే మనకి ఏ ప్రాబ్లం ఉండదు. సో మనం ఈ కనెక్షన్కే ఎక్కువ ప్రిఫరెన్స్ ఇద్దాం. మనం ఈ స్టేర్కేస్ వైరింగ్ని చాలా ప్లేసెస్లో యూజ్ చేస్తాం, ఎగ్జాంపుల్గా బెడ్రూమ్స్ అండ్ మెటల్ ల్యాండింగ్స్. ఈ ల్యాండింగ్ ప్లేసెస్లో ఎందుకు యూజ్ చేస్తామంటే, మనం ల్యాండింగ్ స్టార్టింగ్లో ఉన్నప్పుడు లైట్ ఆన్ చేసుకోవచ్చు, అలాగే ల్యాండింగ్ ఎండింగ్ అయ్యాక మనం లైట్ ఆఫ్ చేసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ఈ కనెక్షన్స్ని ప్రాక్టికల్గా చేసి నేర్చుకుందాం. ఫ్రెండ్స్, ఇక్కడ చూస్తే మనకి ఈ ఎక్స్పెరిమెంట్కి కావాల్సిన రిక్వైర్మెంట్ మెటీరియల్స్ ఏంటో కనిపిస్తున్నాయి. వైర్స్ అండ్ కటింగ్ ప్లేట్, స్క్రూ డ్రైవర్, టెస్టర్ అండ్ కటర్, టూ వే స్విచ్చెస్, వన్ ల్యాంప్, వన్ లో హోల్డరు అండ్ కండక్ట్ పేపర్, టూ బాక్సెస్ ఉన్నాయి. ఇప్పుడు వీటిని యూజ్ చేసుకుని మనం ప్రాక్టికల్గా కనెక్షన్స్ ఎలా చేయాలో తెలుసుకుందాం.
ओके फ्रेंड्स, थैंक यू फॉर वाचिंग वीडियो कहीं डाउट्स उंटे कमेंट सेक्शन में कमेंट चेयंडी। अलागे ना वीडियो कच्चे लाइक चेयंडी, शेयर चेयंडी, सब्सक्राइब चेयडम मात्रम मर्चिपोकंडी। थैंक यू फ्रेंड्स।